కంచె చేనుమేసినట్లుగా దళిత మహిళను వేధిస్తున్న పోలీసులు. మహిళల సంరక్షణ ఎవరు చూస్తారు? భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ప్రతినిధి. 20 జూన్ 2021 ప్రజాపాలన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ రూరల్ మండలం స్థానిక బసవతారక కాలనీలో దళిత మహిళపై పాల్వంచ రూరల్ ఎస్ఐ సుమన్ కానిస్టేబుల్ ఈశ్వర్ల ఆగడాలు రోజురోజుకు పెరుగుతున్నాయి. మహిళలను గౌరవించండి అని చెప్పే పోలీసుల చట్టాలు ఈఎస్ఐ కానిస్టేబుల్ కు వర్తించవా? లంచం కోసం అమ్మను కూడా అమ్మనాబుద్ధులు తిడుతూ అర్ధరాత్రి పోలీస్ స్టేషన్ ఎదుట నిల్చోబెడతారు. అసలు కేసు ఏంటో చెప్పరు. ఎవరు ఫిర్యాదు ఇచ్చారో, ఎందుకు పిలిపించారో కూడా చెప్పరు. వచ్చినప్పుడు ఇలా ఇద్దరు ముగ్గురు వస్తున్నారు, వస్తారు పోతారు, మమ్మల్ని చాలా ఇబ్బందికి గురి చేస్తారు. దీనికి మరి పరిష్కారం ఏందో మాకు తెలవదండి. మేమైతే చనిపోవాలనుకుంటున్నామండి. దానికి మాకు సంబంధం లేకున్నా కానీ వాళ్ళు వచ్చి మా ఇంటి కాడ కూర్చున్నందుకు మమ్మల్ని ఇబ్బంది పెడతారు. దీనికి మరి మీడియా గారు, మీడియాకి చెప్పాలనుకొని మీకు చెప్తానండి. మీరు దీనికి ఎలాంటి మాకు మరి హెల్ప్ చేస్తారో, సహాయం చేస్తారో నాయన తను మీకు చెప్తున్నాం అండి. మీరే మాకు సహాయం చేయాలని అడుగుతున్నానండి. మాకెవరు అండలేదు కాబట్టి మాకు న్యాయం చేస్తారని మేము మీడియా ముందుకు వచ్చి మా గూడు మీకు విన్నవిస్తున్నాం. మాకు సహాయం చేస్తారని మేము వేడుకుంటున్నామండి. ఇంకోసారి కనుక ఇటన్నీ మా మీద జరిగితే మేము చచ్చిపోవడం గ్యారంటీ. అది మట్టుకు వాస్తవం. మాకు ఈ కాలనీలో పరువు లేకుండా రోజు కానిస్టేబుల్ ఎవరంటే ఎస్ఐ గారు పంపిండు రండి, ఎస్ఐ గారు పంపిండు రాని అని ఈ విధంగా టార్చర్ తట్టుకోలేకపోతున్నామండి. నాకు కరోనా వచ్చింది, నేను రా ఎట్ట రావాలన్నా కానీ నువ్వు రావాల్సిందే అని నన్ను మాలా షికాగు చేస్తున్నారండి. దయచేసి మాకు సాయం చేయండి. మాకు మమ్మల్ని ఇట్లే చేస్తే మేము గ్యారంటీ చనిపోతామండి. మాకు అవసరం లేదు. ఎందుకని అంటే మమ్మల్ని ఒక దళితులుగా చూసి మమ్మల్ని ఈ పుట్టరాజు అనే అతను ప్లాటుకి ఒప్పజెప్పాలని సుమన్ ఎస్ఐ గారు దాన్ని పుట్టరాజుతో మాట్లాడి ఇట్లా చేస్తారండి. మాకైతే ఏ సంబంధం లేదండి. మేము ఎప్పుడు ఒక మాట అనలేదు, ఏమీ లేదు. ఒక నిలబడ్డం నిలబడ్డందుకు మమ్మల్ని ఇన్ని ఇబ్బందులు పెడతారండి. మరి మీరు మాకు న్యాయం చేయాలని మేము కోరుతున్నామండి. సరే, నా పేరు మణి అండి. మాది బస్తర కాలనీ. బస్తర కాలనీ అయితే మేము కొనుక్కున్న కాడ నుంచి ఊట 3 నెలల నుంచి ఇబ్బంది పెడతాండ్రు. కేసు ఎవరు పెట్టింది తెలియదు. కేసు పెట్టిన వాళ్ళ పేరు అయితే చెప్పట్లేదు. మీరు ముగ్గురు స్టేషన్కి రండి. స్టేషన్కి మేము ఏం చేసినాం రావడానికి అని మేము అడుగుతున్నాం వచ్చిన వాళ్ళని. సుమన్ నోటుకొచ్చినట్టు లంజల మంజలని మాట్లాడుతాండ్రు. వచ్చిన వాళ్ళు కూడా మాట్లాడుతున్నారు. సుమనును ఆయన పేరు ఇంకో పేరు తెలియదులేండి కానిస్టేబుల్. వాళ్ళు నోటుకొచ్చిన మాటలు ఏమన్నా మీకు ఎప్పుడు బాగుంటుంది, ఎందుకు రారు, అసలు మేము ఏం చేసినా చెప్పండి చెప్పట్లేదు. మీకు నోటీసు వచ్చింది గోడ అప్పుడు అందరు ఉన్నప్పుడే కూలగొట్టారు. నోటీసు వచ్చింది. ఆ నోటీసు మేము ఎంఆర్ఓ అన్ని ఆఫీసులో ఇప్పుడు స్టేషన్లో కూడా ఇచ్చినాం. అట్లా కాదు, ఊరికి నోటుకొచ్చినట్టు మాటలు లంజలు భజనలు అంటాం, కులం పేర్లు పెట్టి తిట్టడం, అంత ఇబ్బంది. నానా రకాలుగా మాట్లాడటం. తమ్ముడుకు చెప్పిపోతాడు, మీ తమ్ముడు ఎవరు, ఆయన ఎవరు, ఈయన ఎవరు అని మాట్లాడతాను. అది జరిగింది చెప్పట్లేదు. సరేండి, సుమన్ ఎస్ఐ బాగా నోటుకొచ్చినట్టు మాట్లాడుతాడండి. అషయ్ వసయ్ లంజలు గొంజలు ఇక నోటుకి కానిస్టేబుల్ వేసుకురండి. ఆయన అసలు ఏది మేము ఏం చేసినామన్నా మాట్లాడేది లేదు. అంతకుముందు అట్నే రమ్మంటే వెళ్ళినాం. వెళ్ళి 11 గంటల దాకా కూడా ఉన్నాం ఆడవాళ్ళం. నైట్ ఎస్ఐ గారు వస్తాడు, ఎల్లండి ఎస్ఐ గారు వస్తాడు, సుమన్ గారు వస్తాడు, సుమన్ గారు. అసలు మేము ఏం చేసినాం అది మాకు తెలవాలా, మాకు న్యాయం కావాలా. అది ఎక్కడ పడితే అక్కడే ఇబ్బంది లేపటం మేము పోతా ఉంటాయి.